ఆయన 2004లో బాగా చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఆయన కరెక్ట్. అందరూ సరిసమానంగా అభివృద్ధి చేశారు, కాకపోతే కొడి సత్యనారాయణ గారు ఉన్న హయాంలో ఒకసారి చంద్రబాబు నాయుడు చూసాం. రాజశేఖర్ గారు అప్పట్లో పనులు బాగా చేశారు. మరి సార్, ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వైసీపీ వస్తున్నాం. ఎందుకని? ఆయన 2004లో బాగా చేశారు, ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఆయన కరెక్ట్. అంటే మరి ఈ నాలుగేళ్లలో మన నాన్నగారు అభివృద్ధి ఏమైనా చేశారా? చేస్తే ఏం చేశారు? నాన్నగారి వల్ల ఏం అవ్వలేదండి, ఈయన పునాది వేస్తే ఆయన చేశాడు అంతే. ఆ పునాది ఇంకా కదలలేదు అక్కడికి. మరి టీడీపీ వాళ్ళు ఏమో మేము అనేక పథకాలు పెట్టాము అని అంటున్నారు కదా, మరి రైతులకు కానీ, మరి లేకపోతే ఆడవాళ్ళకి పసుపు కుంకుమ అని కానీ, మరి పెన్షన్లు ఏమో 2000 ఇచ్చాము ఇస్తున్నామని కానీ, మరి ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా. పసుపు కుంకుమ ఉన్నారండి, ఎవరి డబ్బులు ఇచ్చారండి? మన డబ్బులే ఇచ్చారు. పావులా వడ్డీ తీసేసి ఆ డబ్బుల్లో 35,000 మనకు రావాలండి. ఆ 35,000 నుంచి 10,000 ఇచ్చాడు, 15,000 నొక్కి పెట్టాడు. మరి రైతులకి చేస్తున్నారు కదా, రైతులకి ఎవరు చేసి ఎవరికే చేయలేదు. రుణమాఫీ అసలు ఎవరికి అవ్వాలి. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇక్కడ. ఎందుకని? నాకు ఇప్పుడు పార్టీగా వైఎస్ఆర్ అని అభిమానం ఉంది. మరి ఈసారి మరి పోయినసారి ఇక్కడ మాణిక్యాలరావు గారు గెలిచారు, మరి గత నాలుగేళ్లలో మరి అభివృద్ధి ఏమైనా చేశారా? లేదు. చేశారండి, ఈసారి మన మీరు గెద్దామని అవకాశం పొడిచేసి నాన్నగారికి. మరి టీడీపీ వైపు నుంచి మరి నాన్నగారు పోటీ చేస్తున్నారు కదా, మరి అభ్యర్థి పైన మరి ఆ పార్టీ పైన మీ అభిప్రాయం? నాన్నగారు కూడా పర్లేదు, మాకు ఈయన మీద ఉంది. మరి సార్, ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందండి? అంటే మేము వైఎస్ఆర్సీపీ వస్తుందని భావిస్తున్నామండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాయుడు కొడి సత్యనారాయణ గారు కూడా వస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నామండి. ఎందుకని? అంటే ఇదివరకు కొడి సత్యనారాయణ గారు కాంగ్రెస్ టైంలో ఎమ్మెల్యే కింద చేశారు, తర్వాత నాన్నగారు చేశారు, తర్వాత 4 సంవత్సరాల కిందట మన మంత్రివర్యులైనటువంటి మాణిక్యాలరావు గారు కూడా చేశారు. అందరూ సరిసమానంగా అభివృద్ధి చేశారు, కాకపోతే కొడి సత్యనారాయణ గారు ఉన్న హయాంలో ఏంటంటే తాడేపల్లిగూడలోని కొద్దిగా అల్లరిమూకలుగా తిరిగే వాళ్ళందరినీ కూడా లా అండ్ ఆర్డర్గా బాగా ఆయన అరికట్టారు. తర్వాత కూడా పట్టణానికి ట్రాఫిక్ గురించి 2 ఫ్లైఓవర్ అని కొన్ని చాలా కార్యక్రమాలు చేశారు కాబట్టి మళ్ళా ఇక్కడ వైసీపీ అలాగే స్టేట్లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని మేము భావిస్తున్నాం. మరి ఇక్కడ ఎన్ని వర్గాల మధ్య ఈసారి పోటీ ఉండే అవకాశం ఉంది? అసలు ఎన్ని వర్గాలు అనేదండి, అన్ని పార్టీలు కూడా ఒకే వర్గానికి చెందిన నాయకులకి సీట్లు ఇచ్చారు. ఎందుకంటే తాడేపల్లి కూడా ఆ వర్గానికి కొద్దిగా పట్టుంది కాబట్టి అని ప్రతి పార్టీ కూడా అదే వర్గానికి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా త్రిముఖం పోటీ ఉంటుంది. మరి సార్, ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకండి? ఒకసారి చంద్రబాబు నాయుడు చూసాం, ఇప్పుడు జగన్ కూడా చూసాం, బాగుంటుంది. మరి నెక్స్ట్ ఉంగుడి వర్గం గన్నీరంజన్ గారిని చూసాం, నెక్స్ట్ వాసుబాబు గారిని చూద్దాండి. వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ వాసుబాబు గారిని చూస్తే బాగుంటుంది. మరి ఇక్కడ పోయినసారి మరి బీజేపీ గెలిచింది, మరి మాణిక్యాలరావు గారు గెలిచారు, మరి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారు, మరి ఏంటి? బీజేపీ అంటే మాణిక్యాలరావు బాగా చేశారని చేస్తానికి, అంటే ఈ బొట్టు కూడా వైఎస్ఆర్ చేస్తే బాగుంటుంది మా అందరూ ఊహాగానాలు అది. మరి టీడీపీ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కదా, పెన్షన్లు పెంచారు, మరి రైతులకని కానీ, మరి లేకపోతే ఆడవాళ్ళకి పసుపు కుంకుమ కానీ అని కానీ అనేక పథకాలు పెట్టారు కదా, మరి టీడీపీ ప్రభావం ఇక్కడ ఎంతవరకు ఉండొచ్చు, మరి నాన్నగారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? రుణమాఫీ అనేది ఏంటంటే టీడీపీ రుణమాఫీ చేస్తాం, మేము పదవులు రాగానన్నారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఈ సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు దాకా చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని 3 దఫాల కింద వేస్తున్నారు రుణమాఫీ. డ్వాక్రా రుణమాఫీ కూడా లేడీస్కి పసుపు కుంకాల కింద రుణమాఫీ అని కాలయాపన చేసి ఇప్పుడు వేస్తున్నారు ఎలక్షన్ మూమెంట్ని బట్టి. దాన్ని ఏంటంటే ప్రజలు కూడా అవగాహన పుట్టించి దాన్ని ఏంటి దీని మార్పు అని ఆలోచించుకొని ప్రజలే తీర్మానిస్తారు. నా ఓటు వైఎస్ఆర్గా వేస్తానండి. ఎందుకని? మాకు జగన్ అన్న రాజశేఖర్ గారు మాకు అభిమానం ఎక్కువ అన్నది. ఆయన రాజశేఖర్ గారు అప్పట్లో పనులు బాగా చేశారు, ఆయన బట్టి ఆయన కుమారుగా ఈయన వర్కులు గట్రా బాగా చేస్తా చేయించారని అభివృద్ధి బాగా చేస్తారేమని మాకు ఒక నమ్మకం ఉంది. మరి పోయినసారి ఇక్కడ బీజేపీ గెలిచింది, మరి ఇక్కడ మాణిక్యాలరావు గారు మరి నాలుగేళ్లగా అభివృద్ధి చేశారా? ఆయన చేశారండి, ఆయన బాగానే తీసుకొచ్చారని. ఆయన మాణిక్యాలరావు బాగానే వచ్చారా?
ఆయన కొంతమంది అడ్డుపట్టాలని చేయకుండా కొంతమంది అడ్డుపట్టాలని ఆయన కొద్ది ముందుకు రాలేకపోయాను. ఆయన మరి అసలు టీడీపీ పరిస్థితి సార్ ఎలా ఉండొచ్చు అంటారు, మరి ఇక్కడ అభ్యర్థి నానిగారు, మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? నానిగా ముందు టానో చేశారు, ఆయన బాగానే చేశారు అనుకోండి, మాకు వచ్చారంటే మాకు అభిమానం ఎక్కువండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.